Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిన్న రోజున సెలబ్రిటీ పార్టీ జరుగుతుందో ఆ నాయకుడు మా విజయనగరం వెళ్ళారు మా ఊరు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నేను రాజకీయ పార్టీ కింద దాన్ని నేను అనుకోవట్లేదు. అందుకని రాజకీయ పార్టీకి ఒక విధానం ఉంటుంది, ఒక కార్యాచరణ ఉంటుంది. ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన దానికి ఒక బ్యాక్ కొంత స్టాండిటీ ఉంటుంది, దాన్ని పెట్టుకొని ఎవరైనా మాట్లాడతారు. ఎందుకంటానంటే నిన్న ఆయన మాటల భాషలో సుమారు 15,000 కోట్ల నుంచి 10,000 కోట్ల అవినీతి జరిగిపోయింది, ఖర్చు పెట్టిందే అంత డబ్బు లేదు. ఏ రకంగా అభివృద్ధి జరిగిపోయింది అంటే 15,000 కోట్ల రూపాయల దగ్గర వచ్చి ల్యాండ్ పర్చేసింగ్కి ల్యాండ్ డెవలప్మెంట్కి వెళ్తే ఆ 15,000 కోట్లు తీసామా తిరిగిసారా? ఏంటి ఏ విధంగా అసలు మీరు మబ్బు పెడతామంటే ప్రజలు నమ్మడానికి అమాయకులు అనుకుంటున్నారా? చెప్పులో పువ్వు పెట్టుకుని తిరుగుతున్నాం అనుకుంటున్నారా? అంటే పేదవాడికి వెళ్ళిస్తే తప్ప నీ పార్ట్నర్ కదా 5 సంవత్సరాలు మరి ప్రభుత్వం నడిపాడు కదా, ఎన్నిళ్ళు ఇచ్చాడు, ఎన్నిళ్ళు కట్టాడు, ఎన్నిళ్ళు చేశాడు అడిగావా, ఆలోచన చేసావా? రాజకీయాలు ఉన్నవారు ఒకసారి అవగాహన ఉందా మీకు? లేదు మీ పక్కన ఉన్న వాళ్ళు అడిగితే అడిగి డిస్కస్ చేశారా మీరు? నేను రోజు విజయనగరం వెళ్ళావు, విజయనగరంలో ఏం చెప్పావు? అక్కడికెళ్ళి ఏమైనా హౌసింగ్ గురించి అక్కడ ఏ వ్యక్తి వచ్చి అవునండి నాకు వచ్చి ఇల్లు ఇవ్వడానికి వచ్చి నాకు డబ్బు తీసుకున్నారండి, లేదు ఇల్లు ఇచ్చి ఈ ల్యాండ్ వచ్చి నా దగ్గర ఇంత కొని ఇంత కమ్మారండి నువ్వు చెప్పిన భాషలో, లేదు ఈ ల్యాండ్ పోలింగ్ లివింగ్ చేయడానికి వచ్చి ఇంత డబ్బును తినేశారని ఏ ఒక్కరైనా కంప్లైంట్ చేశారా? లేదు నీ నాయకులు చెప్తే ఆ నాయకుల్ని చెప్పనని అంకిల్తో సార్ చెప్పు. నువ్వు నిజంగా నువ్వు సార్ నువ్వు రాజకీయ పార్టీ అయితే నీ రాజకీయ పార్టీ నీకు అక్కడ నీ అనుసరులు ఉంటే అది చెప్పిన మాటలు చెప్పు. ఎందుకంటే లేదు నీ దగ్గర నీకు వ్యవస్థ లేదు, ఏదో గాలి కబుర్లు ఏదో ఎవరో చెప్పినవో ఏవో మాట్లాడిస్తుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడిస్తారంటే ఏంటిది? నోనో కరెక్ట్ కాదు. ప్రభుత్వం వచ్చి ఏంటి శాంటిటీ, మాది ఎంత ఖర్చు పెట్టింది, ఎంత శాంక్షన్ చేసింది, ఎంత ఎక్స్పెండ్ అయింది, అక్కడ ఏం జరిగిందండి, అది కనీసం ఎక్సర్సైజ్ చేసావా? చేయకండి ఇష్టారాజ్యంగా మాట్లాడతారంటే చూస్తూ ఊరుకుంటారు ఆ ప్రజలు అమాయకులు అనుకుంటున్నావు అని చెప్పిందని నమ్మడానికి నువ్వేమని యుగ పురుషుడివా? ఏదో వెళ్తే అని ఎందుకంటే మనం అనుకున్న నేను చాలా సందర్భంలో చెప్పాను, మన దగ్గర సినిమా వాళ్ళు కానీ సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు కానీ వస్తే ఒక క్రేజీగా వచ్చి చూడడానికి వస్తారు చేస్తారు, అది వచ్చిందని ఊరికే ఆవేశాలు పడి మాట్లాడితే ఎలాగా? మీరే కాదు ఒక కమెడియన్ చేస్తున్నా ఒక యాక్టర్ వచ్చినా అలాగే వస్తారు, లేదు వ్యాంప వేసాలు వేసుకున్న ఒక చనిపోయిన స్థితి ఉండేది అమ్మాయి పాపం ఆ అమ్మాయి వచ్చిన అంతమే వచ్చేవారు. దానికి ఒక శాంటిటీ ఉండాలా మాట్లాడిన దానికి? ఏమనంటే వ్యక్తిగత పేర్లు పెట్టి ఏదో తేల్చేస్తా, ఏడు తేల్చేస్తావు? తప్పు కాదు నువ్వు నిజమే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఏదో అవసరాలు జరిగాయి, ఏదో అవతకాలు జరిగాయి, అవినీతి జరిగింది. ఎస్, మీరు వెళ్ళి ఒక శాంటిటీగా ఒక అథారిటీగా ఇదిగో ఈ ప్రభుత్వంతో ఇది దిస్ ద ఎవిడెన్స్, దిస్ ద ఇగో ఇది కార్యక్రమం, ఇది ఈ పేదవాడి తప్పు జరుగుతుంది, లేకపోతే ఈ ప్రభుత్వం దానికి ఈ ప్రజాస్వామ్యం దుర్వినియోగం అవుతుంది అని శాంతి చెప్పు. నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే, నీ దగ్గర ఏమైనా ఒక ఆలోచన ఉంటే, లేదు నీ ఫ్రెండ్ తాలూకా మీ సహచరుడు తాలూకా గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుంటే చంద్రబాబు నాయుడు టైంలో కంపేర్ చేసి చెప్పు.
అంతకుముందు ముగ్గురు కలిసే కదా పోటీ చేసి ఎజెండా ప్రకటించి చేశావు, చెప్పు తప్పలేదు. మేము కూడా దాన్ని కంపేర్ చేసుకుని మా ప్రభుత్వం పార్టీని చెప్తాం. లేదే ఎంతసేపు 10,000 కోట్లు 10,000 కు ఏది కోట్లు? ఇవి ఏమైనా ఉల్లిన కోట్లును లేకపోతే ఇవేమంటే పాలిస్టర్ కోట్లు అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నాం? ఈ రాష్ట్రంలోనే ఓ రెండు అతిపెద్ద లేఓటు విజయనగరం లేఓటు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి కూడా ఉన్నప్పుడు విజయనగరం ఉన్న పేద ప్రజలకి అందరికీ కూడా ఇల్లు ఇచ్చాము. అక్కడ వైఎస్ఆర్ కాలనీ కానీ సోనియా కాలనీ అని రెండు పెద్ద కాలనీలు కట్టి ఇప్పుడు మళ్ళీ 400 ఎకరాల్లో 12,000 మందికి అక్కడ లేఅవుట్ వేసి సుమారు 10,000 ఇళ్ళు ఇప్పుడు శాంక్షన్ చేసి అవి వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఇల్లు ఉన్నాయి అక్కడ. ఇది వాస్తవం. ఇది ఎక్కడ ఒక దగ్గర జరిగిందో ఒక మనిషిని చూపెట్టి చూపు చెప్పు. ఆ జిల్లాకు ప్రాతిపదిక మంత్రిగా సుదీర్ఘకాలంగా ఆ జిల్లాలో వచ్చి మరి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధిగా నేను తలదించుకుంటాను. లేదే ఏంటి ఇవన్నీ ఈ కబుర్లు ఇవన్నీ ఏదో మా ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళిన సందర్భం ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి? పరిస్థితి ఏంటి? సందర్భం వచ్చి ఇల్లు చూస్తాను లేవు. మరి ఏది ఇల్లు ఏం మాట్లాడో అక్కడ 15,000 కోట్లు అంటే ఏదో పాసింగ్ రిమార్క్ ఏదో నోటుకొచ్చింది మాట్లాడేస్తే అయిపోయింది అనుకుంటున్నావా? భవిష్యత్తుకో మాట్లాడు. నవ్వొచ్చింది నాకు నిన్న ఆ కార్యక్రమం చూస్తే. నాకు ఏమన్నాడు? ఢిల్లీకి వెళ్ళంటే వైసీపీ పెద్దలు ఈ మీద వచ్చి కంప్లైంట్ చేస్తున్నారంట. ఏమనుకుంటున్నాడు అతను? అతను వదులుకో. అతను ఏం ఊహించుకున్నా? నువ్వు పెద్ద పుడ్డింగ్ అనుకుంటున్నావా? నీ మీద కంప్లైంట్ చేయండి. దేనికి కంప్లైంట్ చేస్తారు నీ మీద? ఏంటిది మని అందులో ప్రధానమంత్రి కంప్లైంట్ చేయవలసిన అవసరం? నీ మీద ఏంటిది మని? మీరు మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు ఎదురు కలిపి ఏదో పడుతున్నారు. పడండి. ఎవడొద్దన్నాడు? పెడితే అందరూ తెలిసిన వాస్తవమే కదా. ఏమనుకున్నాడండి? అవన్నీను ప్రతిదానికి ఆపాదిస్తే ఏదో అనుకుంటున్నాడు. ఆయన కూడా గుణాలన్నీ అవతలలో చెప్తున్నాడు. ఆ మధ్యన చెప్పారు కదా, నువ్వు ప్యాకేజీలు అవి అంటే ఎంత ఆవేశం వచ్చింది ఆయనకి? ఎంత కామేశం వచ్చింది? ఎంత అసభ్యమైన మాటలు మాట్లాడాడు? ఎంత రాజకీయాల్లో ఉండవలసిన ఎవరైనా మాట్లాడాడు? ఆరోజు ఈరోజు వచ్చి మా పార్టీ మీద వచ్చి మా పెద్దల మీద మా మీద ఇవాళ అపోదలు వేస్తున్నారు. ఇది ధర్మం? ఇది ఎప్పుడైనా 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేదవాడికి, మీ ఫ్రెండ్కి కానీ మీకు కానీ అందరికీ ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఆలోచన వచ్చిందా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా దీని మీద ఆలోచన చేసావా? అందుకని ఆలోచన చేయవు, ఎందుకంటే నీకు రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి. ఏదో ఆ టైం కాల్షీట్ లాగా వచ్చినప్పుడు వచ్చి పోతారు. ఆ టైం అప్పుడు ఏదో నోటు కూర్చొని మాట్లాడతారు, వెళ్ళిపోతుంటారు, అయిపోతుంటారు. కాబట్టి మీ గురించి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎక్స్పెక్ట్ చేయడం మాది తప్పు కూడా. కానీ సమాధానం చెప్పవలసిన అవసరం, ఎందుకంటే నేను విజయనగరం వెళ్ళి మా పేర్లు ఎత్తి మాట్లాడినప్పుడు చెప్పకపోతే తప్పవద్దని నేను చెప్తున్నానండి. నాకు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లే ఈ విషయాన్ని. మీరు ఎలాగంటే నేను నిన్నటి రోజునే మా వాళ్ళు వెళ్ళి నిజంగా లబ్ధాలు చాలామంది వెళ్ళి సరి పరిస్థితిని చెప్పేవారు. కానీ అక్కడ మళ్ళీ దాన్ని ఏదో అతను అడ్డామని యావగించామని బాపామని ఇవన్నీ లేనిపోయి క్రియేట్ చేయండి. ఎందుకంటే మొన్నే ప్రధానమంత్రి గారి ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమాలు పెద్ద ఎత్తున 50 లక్షల ప్రజలు వచ్చి దాన్ని జయప్రదం చేసి ఆ సభలో మా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఈ రాష్ట్రానికి అవసరాల గురించి ప్రధానమంత్రి గారు విశదీకరించి దేశంలోనే కొత్త పర్వణిని ఆయన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఆయన ఆలోచన చేసి పార్టీ కాదు ప్రాంతీయ నాయకుడిని కాదు దేశం తాలూకా రాష్ట్రం తాలూకా నాకు అభివృద్ధి ముఖ్యం
మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు పార్టీ ముఖ్యం కాదు అని చెప్పిన మాటలు ఇది రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఒక స్ఫూర్తి. అటువంటి దాన్ని మీరు ఆ స్పిరిట్ ని ఆ జరిగిన కార్యక్రమాన్ని స్పాయిల్ చేద్దామని మీరు కార్యక్రమం పెట్టుకున్నారు. అంతే, అంతకంటే ఏముంది? అంతకుముందు ఒకసారి గద్దెం జరిగితే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జరిగితే ఏ రకంగా వచ్చి అలా నానా యాగి చేసి నానా హంగామా చేసి ఏ రకంగా లబ్ధితో రాజకీయ లబ్ధి పొందాలని చూశారు? విశాఖపట్నం ఉత్తర ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేద్దామని చూశారు? మళ్ళీ సేమ్ స్ట్రాటజీ. మళ్ళీ ఇది నిన్న వాస్తవంగా గుణమే చేసుకుని మీరు మీ పక్కన సహచరులు ఆలోచించండి. మీ కార్యకర్తలు 3 రోజులు ఊరుగా ప్రతి ఇంటికి తిరిగి మీరు రండి, మీరు మేము చెప్పినట్టుగా మీ ఇచ్చిన స్క్రిప్ట్ మీరు చదవండి, చెప్పండి. మీకు డబ్బులు ఇస్తాము, మీకు ఇది ఇస్తామని చెప్పి మేము అభ్యర్థన తయారయ్యలేదు. మీరు అది నిజం అవునా కాదా? మనస్సాక్షిగా మీ అందరి మీరు మనసులో చెప్పండి, ఇది వాస్తవం కాదని చెప్పండి. ఎందుకు ఇలాంటిది ఇప్పుడు వెళ్తున్నారు? మీరు లేకుంటే మీరు లేకుంటే మీ కార్యకర్తలు వెళ్తున్నారు ఒకళ్ళెవరు మీ ఆ పేరు మీద, వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తున్నారు? ప్రజలు ఏమయ్యా అమ్మ పెట్టదు అడుగుతున్నాను అన్నట్టుగా వాళ్ళు వచ్చి స్థలం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, కడుతున్నారు. ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, 2 రోజులు లేట్ అవుతుంది, నీకేం నష్టమయ్యా అని అంటున్నారు. లేదు 60,000 రూపాయలు హౌసింగ్ కోసము పిఎండి వస్తే శాంక్షన్ ఇస్తుంది కాసు కాసులో. అది కాక ఇంకో మళ్ళీ మేము వచ్చి ఇంకొక 30,000 అప్పు తీసుకుని తీస్తున్నాము. దీంట్లో ఏమైనా అవినీతి జరిగింది చెప్పానండి? ఇంకో పలానా లబ్ధాడి ధర బిల్లులు వచ్చి పేరుని పెట్టి తినేశారు అని చెప్పానండి, ఒప్పుకుంటాం. అది లేదు, అవన్నీ కాకుండా వైసీపీ పార్టీ వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇస్తారు. ఏం నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి, మీరు ఏది ఉద్ధరిస్తావని, నువ్వేం సాధిస్తావని, నీ మీద ప్రధానమంత్రి కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వేం పెద్ద పుట్టింగమా, లేకపోతే ఏంటిది చెప్పు, చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఊహించుకుంటే అంతకంతకి ఓ నేను ఇంకా ఎక్కువ 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 ఇంకా ఏదేదో ఊహించుకుంటే ఏమవుద్ది? వాస్తవాలు ఉండాలి ఎప్పుడు కూడా మనుషులకు ఉన్నప్పుడు వాస్తవత మనం చేయాలి. ఆహభావాల్ని మనం ఏదైనా పబ్లిక్కి వెళ్ళినప్పుడు మన ఆహభావాలకి ఉండాలి. ఊరిగా అంటే కేరళలు కొడుతున్నారంటే డైలాగులు వస్తున్నాయంటే అది కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. అది కన్స్ట్రక్టివ్గా ఒక అట్రాక్టివ్గా ఒక కార్యక్రమం ఉండాలి. ఎక్కడుంది, ఎక్కడ కనిపించట్లే. నేను అతను మాట్లాడిన మాటలన్నింటినీ తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. వాస్తవాలు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ, అతనికి ఆయన వ్యక్తిగతంగా ఏ లాభం, వ్యక్తిగతంగా లాభం ఏదైనా ఉంటే వెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే బ్యాక్డోర్లో ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా ఏది వాళ్ళ ఫ్రెండ్కి చంద్రబాబు నాయుడికి ఏదో మేలు చేయాలనుకుంటే అది ఏం క్రైన్లు పెట్టినా లేకపోతే పడిపోయినాడు ఎల్లగిస్తాడు. దేవసత్తాలు పోయి ప్రజల్లో అవనమ్మకం వచ్చింది. ఆయన 5 సంవత్సరాలు పరిపాలించిన పదం అంతకుముందు పరిపాలన పక్కన పెడితే గత 5 సంవత్సరాల్లో ప్రజలు పడిన ఇబ్బందులు, వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు చేసిన అన్యాయాలు, దోపిడీ, ఇంక రాష్ట్ర ప్రజలు మర్చిపోలే. నువ్వొచ్చి నువ్వు చెప్పినట్లో ఏదో మా మంత్ర వ్యవస్థ మాయ చేస్తే మారిపోతానుకుంటే అది భ్రమ. అది కూడా వాస్తవాలు అయితే ఏదో దగ్గర వాస్తవానికి దగ్గరగా ఉంటే ఏమైనా ఆలోచన చేస్తారేటో. ఇంత అడ్డుగోలుగా ఇంత అడ్డుగోలు మాట మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిపాలన చేస్తున్నాం. 30 లక్షల మంది ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళ ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు వాళ్ళ ఆలోచనతో ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం. లేదు ఎందున
ఇప్పుడు ఏదైతే మేము ఇందాక మీకు చెప్పిన 21 లక్షల ఇల్లు చెప్పాను, దానికి వివిధ దశలను వచ్చి ఉన్నాయని చెప్పారు. దానికి సుమారు ఇప్పుడు వచ్చి 7,700 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఎలాండి ఏ అర్థాది దగ్గరండి రాష్ట్రంలో? ఇదిగో నాకు బిల్లు ఇవ్వకంట నా బిల్లుని పలానా XYZ తినేశాడు, అన్యాయకరం చేశాడు. లేదు నా బిల్లు తీసుకున్నప్పుడు ఇగో XYZ వచ్చి ఇగో ఇంత డబ్బులు లంచుందా నా దగ్గర వచ్చి కట్ చేసి లంచం తీసుకున్నాడు అని చెప్పానండి. ఇది నా గత ప్రభుత్వంలో నీ ఫ్రెండ్ ప్రభుత్వంలో జరిగింది. ఈ దోపిడీ జన్మభూమి కంపెనీలు మధ్యవర్తులు దళాలు ఇవి జరిగాయి. ఇప్పుడేం లేదే, ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బిస్తున్నామే. జరిగిందని అన్నింటి నేను భారతదేశంలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున జరుగుతుంది కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో ఒక యజ్ఞంలా జరుగుతుంది కార్యక్రమం. ఇవాళ ఇళ్ల నిర్మాణం అనేది ఇంకో 2 సంవత్సరాలు పోతే 2-3 సంవత్సరాలు పోతే మొత్తం ఏవైతే కడుతున్న ఈ 30 లక్షలు ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండు కలిపి ఇవన్నీ 31 లక్షలు పోతే కొత్త ఊర్లు తయారవుతాయి చెప్పారు అదేప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి కాలనీలు కాదు, ఈ ఊర్లే పట్టణాలే టౌన్షిప్లు వస్తాయి. ఎందుకంటే విజయనగరంలో కొడుతుంది 12,000 అంటే ఒక టౌన్షిప్, అది వచ్చారు క్రియేటివ్ కొత్త. ఓ 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తే పూస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు 1 సంవత్సరం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకో 1 సంవత్సరం వెళ్ళిపోయి అని గోలు పెడితే ఏం తెలుస్తుంది నీకు? ఇప్పుడు అక్కడేదో అవకతవకలు తెలిస్తే నువ్వు చెప్పుంటే అనిపించవను. రాష్ట్రం మొత్తం మీద అంటే 10,000 కోట్లు తిరిగి ఎక్కడ తీస్తారు డబ్బులు 10,000 కోట్లు? ఆఖరికి ఏ రకంగా తయారైంది, ఏ రకంగా మనం మాట్లాడవలసి వస్తుందో, ఇలాంటి పరిస్థితులు వస్తాయని అనుకోలే. ఎంత హీనమైన ఆలోచనతో అది కాన్స్ట్రక్ట్లు లేని రాజకీయాలు తయారైనాయి ఈ కాలంలో. దాన్ని ఏదైనప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సెలబ్రిటీ పార్టీకి ఏది మాట్లాడండి, ఒక కాన్స్ట్రక్టివ్గా ఒక దీనికి ఒక ఆధారంతో మాట్లాడితే దానికి సమాధానాలు వస్తాయి. అంతేగాని లేనిపోయిన చెప్పి ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే ప్రజలు అమాయకులు కాదు. ఇప్పటికే 2 సార్లు రెండేమి అంతకుముందో 2 సార్లు అంతకుముందు ఒకసారి ప్రజలు చేతకరించబడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగుతుంటాయి మీకు. ఇదంతా కూడా ప్రజలకు పరీక్ష మీరాటి వాళ్ళని ముందుకు రావడంతో పాపం వాళ్ళకి స్వామ్యులుగా ఉన్నవాళ్ళు ఎంతో ఆనందంగా హ్యాపీగా పోతున్న ప్రజలకి ఇవన్నీ కూడా ఇబ్బంది మీ నుంచి. ఇవాళ రాష్ట్రంలో సామాన్యులకు ఒక భరోసా ఈ ప్రభుత్వం, సామాన్యులకు ఒక ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, సామాన్యులకు ఒక స్థైర్యం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం. అటు విద్య పట్ల కానీ, ఇటు వైద్యం పట్ల కానీ, అటు వ్యవసాయం పట్ల కానీ ఇవాళ అంత హ్యాపీగా ఉంటుందా ఈ నేపథ్యం? దీనికి ఏదో ఒక మసిపూసి మాట్లాడి చేసి అంత పొందామని చూస్తున్నారు. ఇవన్నీ జరగవు. ఐఎమ్ వెరీ సారీ ఇలాంటి అన్ఫార్చునేట్, ఇలాంటి ప్రెస్ మీట్లు ఇవి పెట్టుకుని మాట్లాడడం చాలా మాకే ఇబ్బందిగా ఉంది. ఏదేమిటి ప్రజల అంతిమ తీర్పు? ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది చుట్టూ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం.